రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నమైందని ఏపీ ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ లేనట్టు రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి లేదన్నారు. 4 నెలలుగా ఉద్యోగులు ఎప్పుడు జీతం వస్తుందో తెలియని పరిస్థితిలో ఉన్నారన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ను ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే పిఆర్స్ ని ప్రకటించాలని పేర్కొన్నారు. ఎన్నికల ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని బండి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఆర్థిక పరిస్థితిని మొత్తం కూడా అస్తవ్యస్తంగా తయారైనటువంటి పరిస్థితిలో ఉద్యోగులుగా మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని మేము కోరుకుంటున్నాము. ఇప్పటికే 37 నెలలు జాప్యం అయింది. ఇక జాప్యం లేకుండా వెంటనే పక్క రాష్ట్రంలో ప్రకటించినట్టుగా, తెలంగాణలో ప్రకటించినట్టుగా 11వ పిఆర్సీని వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని మొత్తం కూడా చక్కదిద్ది అదేవిధంగా బాగా పుంజుకునేటువంటి విధంగా ఆ దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకున్నాము. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల మొత్తం కూడా ఏదైతే ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో చెప్పినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులైజ్ చేయటం కానీ, అలాగనే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి మెరుగైనటువంటి సమాన పనికి సమాన వేతనం లాగా మెరుగైనటువంటి జీతాలు పెంచుతాం కానీ, అలాగనే సిపిఎస్ రద్దు చేస్తాం కానీ, ఇవన్నీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని కూడా, ఆ శక్తిని ముఖ్యమంత్రి గారికి దేవుడు ప్రసాదించాలని కూడా మరి ఆ దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. మరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా ఉద్యోగుల యొక్క సంక్షేమం కూడా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, దేవుణ్ణి 11వ పిఆర్సీ ఇచ్చే విధంగా ఆ శక్తి ప్రభుత్వానికి ఇవ్వాలని కూడా మొక్కుకున్నాం.